ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి మనం ఎలా ఎదగాలి, మనం ఎలా విజయానికి దగ్గర అవ్వాలి అని ఆలోచించే ఏకైక వ్యక్తి అమ్మ. ఆ అమ్మ నేర్పించిన ఎన్నో విద్యల్లో ద బెస్ట్ బెస్ట్ అండ్ ఎప్పుడూ కొత్తగా నేర్చుకునే విద్య వంట చేయడం. సో ఇంకా తిరుగులేదు, అలా అమ్మ చేత నేర్పించిన వంటల్ని మీ అందరికీ నేర్పిస్తూ, మీ అందరు కూడా అమ్మకి దూరంగా ఉన్నా, ఎక్కడైనా చదువుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, ఎప్పుడూ అమ్మని మిస్ అవ్వకూడదు వంటలో అని మేము నేర్పిస్తున్న ప్రతి రెసిపీ మీరు తయారు చేసుకొని హ్యాపీగా అమ్మని తలుచుకుంటూ భోంచేసేయండి. సో అందుకే ఈరోజు కూడా అలాంటి సరికొత్త రెసిపీతో మేము సిద్ధంగా ఉన్నాం. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ ప్రవీణ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ. ఓనర్ మీరు మాత్రం బార్బీ గారు లాగా పింక్ పింక్. మీరు ఒక పింక్, నేను ఒక రాణి పింక్. రాణి పింక్, మీరు బార్బీ పింక్, నేను ఇది పిల్లల పింక్, అది అమ్మ పింక్. మ్యాచింగ్ మ్యాచింగ్. ఓకే, ఏంటి సంగతులు, ఇంకా ఈరోజు ఏం చేస్తున్నారు మా కోసం? ఈరోజు పుట్టగొడుగులు పచ్చి శనగలతో కర్రీ. ఓకే, రెండు కాంబినేషన్ల కూర, పుట్టగొడుగుల పచ్చిశనగ, పచ్చిశనగల కూర దాన్. సో అదే అనమాట, ఈరోజు మేము తయారు చేయబోయేది పుట్టగొడుగుల పచ్చిశనగల కూర. తప్పకుండా అది ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుట్టగొడుగుల పచ్చిశనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, ఉడికించిన పచ్చిశనగలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, చోలే మసాలా పొడి, గరం మసాలా పొడి, నూనె, ధనియాల పొడి, కొబ్బరి పాలు. ఓకే, ఫస్ట్ పుట్టగొడుగులు అంటే ఇంకా మాములు మష్రూమ్స్ మనం పిలిచేది. పుట్టగొడుగులు అంటే కొత్తగా ఉంది. మష్రూమ్స్ రెడీగా పెట్టేసుకున్నా. తర్వాత పచ్చిశనగలు ఇప్పుడు మనకి సీజన్ కదా, సో జస్ట్ కొద్దిగా ఉప్పు వేసి నేను ఉడికించాను. ఉడికించి పెట్టారు. దీనికి మనం నానబెట్టిన శనగలకి ఎంత టైం పడుతుంది? దీనికి అంత టైం పడదు అన్నమాట, 5 మినిట్స్ లో ఉడికిపోతుంది. సో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం. ఓకే, డన్. ఓకే, ప్యాన్ పెట్టేసాను. ఆయిల్ అయినా, ఆయిల్ కాస్త వేడవగానే ఉల్లిపాయలు తాలింపు అలా ఏం అక్కర్లేదు. అక్కర్లేదు, చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే కొబ్బరి పాలు వేస్తామన్నమాట లాస్ట్, దానివల్ల చాలా. ఇది అన్నంలో బాగుంటుందా? రోటీయా? అన్నంలో. అన్నంలో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేయగానే మనం మష్రూమ్ వేసేద్దాం. ఎందుకంటే మష్రూమ్ మనం కాస్త ఉడకాలి కదా, ఒక 5 మినిట్స్ ఉడికిపోతుంది. మష్రూమ్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించు. ఇవి చూడ్డానికి ఇంత ఉంటాయి, ఉడకగానే ఇంత తక్కువ అయిపోతుంది. ఇప్పటికి కాస్త మనకి మష్రూమ్కి ఎంత సరిపడో అంతే. ఇది బాగా వేగాలి ఫస్ట్. మూత పెట్టేనా? మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ ఉడుకుతుంది. బాగా మగ్గించుకోవాలి, వాటర్ వేయకూడదు. ఎందుకంటే మష్రూమ్లోనే చాలా వరకు మాయిశ్చర్ ఉంటుంది, అదే సరిపోతుంది. మళ్ళీ దీన్ని మనం ఉడికించుకున్నప్పుడు ఉన్న వాటర్ అది కూడా మనం దీంతో పాటు వేసుకోవచ్చు. కొబ్బరి పాలు ఉంటుంది కాబట్టి కూరకి అవి సరిపోతాయి. సో చూద్దామా ఒకసారి. ఓ, బాగా ఉడికిపోయినాయి, వాటర్ అంతా బయటకు వచ్చేసి దాంట్లో ఉన్న మాయిశ్చర్ వచ్చి మళ్ళీ అదంతా డ్రై కూడా అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, ఇది చోలే మసాలా, అది మనకి మార్కెట్ లో దొరుకుతుంది అన్నమాట. శనగలతో కూర ఏదైనా చేసుకుంటే ఇది వేస్తే బాగుంటుంది. గరం మసాలా పౌడర్. గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి,
కొంచెం కారం. కారం ఇంకా కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. టమాటోస్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. యాజ్ ఇట్ ఈస్ గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఎలా అయినా తినేయచ్చు. అన్నం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుని తర్వాత టమాటో ఓకే పచ్చిమిర్చి ముక్కలు ఉడికించుకున్న పచ్చిమిర్చి కొంచెం వాటర్ పైన లేదు ప్రవీణ మనం కొబ్బరి పాలే వేసేద్దాం ఇప్పుడే వేసేద్దాం పాలు కొబ్బరి పాలు ఇంకా మనకి గ్రేవీ పలుచగా కావాలంటే పైనుంచి మనం వాటర్ వేసుకోవచ్చు. మీరు కొబ్బరి పాలు రెడీమేడ్ తీసుకున్నారా? కొద్దిగా ఉప్పు వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఓకే మంట తగ్గించి కాస్త పెడితే మనకు కొద్దిగా నీరు అవసరం పడితే వేసుకోవచ్చు. అయిపోయింది ప్రవీణ గారు. జస్ట్ కొత్తిమీర వేసి కలిపేసి డిష్ అవుట్ చేయడం. సో ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటే రోటీకి బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. ఆ పైన ఆఫ్ చేసి ఆరిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో ప్రవీణ గారు వేడివేడిగా పుట్టగొడుగులు పచ్చిశనగల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి, చపాతీతో టేస్ట్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చపాతీతో సో నా లంచ్ ఏర్పాట్లు చూసారు ఎలా ఉన్నాయో. వేడి వేడి స్పెషల్ పుట్టగొడుగుల శనగల కూర. అంటే ఇందులో ఏ ఇంగ్రీడియంట్ కూడా ఓ మొత్తం ఉడికిపోలేదు అలా చక్కగా. సూపర్ టేస్టీగా ఉంది. చపాతీకి అద్దరిపోయింది కూర. ఇంకా రైస్కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు వర్మాల గారు. మీరు రైస్లో ట్రై చేయండి. చపాతీకి అయితే ఎప్పుడైనా వెరైటీగా పుట్టగొడుకులు అలా ఫ్రెష్గా వస్తాయి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంది కర్రీ. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చపాతీ విత్. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. పుట్టగొడుగుల పచ్చిశనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, ఉడికించిన పచ్చిశనగలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, చోలే మసాలా పొడి, గరం మసాలా పొడి, నూనె, ధనియాల పొడి, కొబ్బరి పాలు. పుట్టగొడుగుల పచ్చిశనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దానిలో మష్రూమ్ ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు వేసి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మగ్గిని అనుకున్న తర్వాత దానిలో ముందుగా చోలే మసాలా కొద్దిగా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన పచ్చిశనగలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరిపాలు వేసుకుని తగినంత ఉప్పు వేసి వీలైతే కొద్దిగా నీళ్లు కూడా పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కూర అంతా బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి. అంతే, ఎంత రుచికరమైన పుట్టగొడుగుల పచ్చిశనగల కూర రెడీ. లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టేస్టీ రెసిపీ మా అందరు చెప్పినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. పుట్టగొడుగుల పచ్చిశనగల కూర ఎలా తయారు చేసామో చూసారు కదా, మీ అందరికీ నచ్చిందా? మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.